కొన్ని ట్రిక్స్ ఇంకొన్ని ట్రిక్స్ చూద్దాం చూడండి. ఇప్పుడు మనకి 16 ఎక్కని రావాలనుకోండి, 10 ఎక్కని 6 ఎక్కని కొడుతున్నాం, 10 ఎక్కని 6 ఎక్కని కొడితే మనకి 16 ఎక్కం వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని ట్రిక్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ వరుసగా చూడండి ఇట్లా వెళ్ళాం అనుకోండి, మనకి ఏ ఎక్కం వస్తుంది? 2 ఎక్కం వస్తుంది చూడండి. 3 రెళ్ళు 6, 4 రెళ్ళు 8, 5 రెళ్ళు 10, 6 రెళ్ళు 12. ఇటు చూడండి, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12. ఇక్కడ మనకి ఇట్లా చూసామనుకోండి, ఇప్పుడు మనకి ఏం ఎక్కం వస్తుంది? 8 ఎక్కం వస్తుంది. 3 8 24, 4 8 32, 5 8 40, 6 8 48. ఇట్లా చూసామనుకోండి, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48. ఈ లైన్ అంతా కూడా మనకి, ఈ లైన్ అంతా కూడా మనకి ఏమొస్తుంది? 8 ఎక్కం వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఎక్కను రావాలంటే చూడండి, కంటిన్యూస్గా 4 4 కూడుకుంటే వస్తుంది. 4 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 4 16, ఇట్లా కూడుకుంటూ వస్తుంది. అలానే మనము ఇట్లా రావాలనుకోండి, 40లోంచి 4 తీసేస్తున్నాం, 10లోంచి 1 తీసేస్తున్నాం, 40లోంచి 4 తీసేస్తున్నాం, 1 4 తీసేస్తున్నాం. 40లోంచి 4 పోతే 36, 36లోంచి 4 పోతే 32, 32లోంచి 4 పోతే 28, 28లోంచి 4 పోతే 24. ఇప్పుడు మనకి ఈ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, చాలా ఈజీగా మనకి గుణకారాలు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. మనకి కొంచెం పెద్ద అక్కలు గుర్తుపెట్టుకునేటప్పుడు పదులు చేయటం ఈజీ. 10లోంచి సగం చేసామనుకోండి, 5 20 వస్తుంది చూడండి, 4 10లు 40. దీన్ని ఆఫ్ చేస్తున్నాం, 10ని సగం చేస్తున్నాం అంటే 5 వచ్చింది, అంటే విలువను కూడా ఇక్కడ సగం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 4 8 32, ఈ 8ని ఆఫ్ చేస్తున్నాం, సగం చేస్తున్నాం, సగం చేస్తే ఎంత? 4. అంటే దీన్ని కూడా మనం ఏం చేయాలి? సగం చేయాలి. ఇప్పుడు మనకి సపోజ్ 18 9లు కావాలనుకోండి, 18 9లు మనకి వెంటనే రాదు, 18 10లు అయితే 0 పెట్టుకోవడమే కాబట్టి ఈజీగా ఉంటుంది. 18 10లు 180, ఈ 180లోంచి ఏం తీసేస్తాము? 18 తీసేస్తాము, 18 తీసేస్తే ముందు 20 తీసేస్తాం, 160, 160కి ఇంకొక 2 కలుపుతాం, అంటే 162. 18 10లు 162, చెక్ చేద్దాం. పద్దెనిమిది 9లు 162, 18లోంచి ఏం చేసాము? 180లోంచి 18 తీసేస్తే వచ్చింది. ఇక్కడ సపోజ్ 18 8లు కావాలనుకోండి, మనం 18 10లోంచి ఏం చేసేయాలి? 2 సార్లు చూడండి, 2 తక్కువైంది కదా, ఇక్కడ 2 18లు 36 తీసేస్తే వచ్చేస్తుంది. 18 8లు కావాలనుకోండి, మనకి 18 10లు 180, 18 2 ఇక్కడ 2 తగ్గిస్తున్నాం కదా, కాబట్టి 2 18లు తగ్గిస్తే మనకి ఈజీగా వస్తుంది 144. అదే 18 5లు మనకి ఈజీగా గుర్తుంటుంది, అంటే దీంట్లో సగం, 18 10లో సగం, 18 5లు ఎంత? 90. దీనిలోంచి మనం 18 4లు కావాలంటే ఏం చేయాలి? మనకి వెనక్కి, అంటే 18 తగ్గించాలి, 18 తగ్గించాలి అంటే ఎంత వస్తుంది? 72. 18 4 72, ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 18 15లు కావాలనుకోండి, ఏం చేస్తాము? 18 10లు దీన్ని 10 5, 18 10లు 18 5లు కూడుకుంటే సరిపోతుంది. 18 10లు 180, ఇందులో సగం 180 సగంలో 18 90, 18 18 10లు 180 కదా, 18 5లు ఎంత వస్తుంది? దీంట్లో సగం అంటే 180, అంటే 270. 18 15లు ఈ రకంగా మనం ఎక్కాలని చక్కగా ఎక్కడ ఎక్కడంటే అక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు, మనం బట్టి పడితే గుర్తుండవు. నెక్స్ట్ ఇంకా ఇది చూడండి, ఇంకా ఏముంటాయంటే ఇక్కడ
18 16 32 13 48 ఈ రెండు కూడితే 5 వస్తుంది కాబట్టి 16 5 80 ఈ రెండు కూడితే కూడా 80 వస్తుంది చూడండి 2 10 2 8 10 80 సరిపోయింది కదా 16 2 32 16 3 48 ఈ 16 5 లు 16 2 కొడుతాం 16 3 కొడితే మనకి ఏమొస్తుంది 16 5 లు వస్తుంది అదే విధంగా ఇక్కడ 8 ని 12 ని కూడాం అనుకోండి 16 128 16 128 16 12 192 ఇవి కూడితే మనకి ఏం రావాలి 16 20 లు రావాలి 16 20 లు 8 320 చూసారా 16 2 32 కాబట్టి 0 128 ఇది 16 అదేవిధంగా ఇక్కడ మనం ఏ దేనికైనా ఇట్లానే వస్తుంది దీనికి ఇట్లా మనం ముందుకెళ్తున్న కొద్దీ విలువ పెరుగుతూ ఉంటుంది 15 ఇట్లా వస్తున్న కొద్దీ విలువ తగ్గుతూ ఉంటుంది చూసారు 15 తగ్గుతూ వచ్చింది దీంట్లో మనం ఎంతటి కష్టాన్ని మనం ఎంతటి దాన్నైనా ఈజీగా ఓవరాల్గా చేసుకోవచ్చు అన్నమాట